నీ కట్ చేసి నీ కట్ అలా ఉంటట్ చేయండి మళ్ళీ ఒకటి అయినా ఐదు మంది ఇక్కడ ఉన్నారు కదా కొన్ని రోజులు చేసాయన అన్న నాకు ఫోన్ చేసి పన్నులు కట్టడం లేదు మీ ఏరియా నీళ్ళు వదలమన్నాడు పెంచి నీకు చెప్పమన్నాడు నీ చెప్పండి నాకు కుదరలేదు ఆయన కాగితం చూస్తున్నాడు పన్ను కట్టాలా ఇది కట్టాలా ఏం మాట్లాడారు కదా ముందు అప్పటికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము ఆ తర్వాత మళ్ళీ ఐడిసి ట్యాంక్ దగ్గర మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది అన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తే కదా మీకు వాటర్ ఫుల్ ఫ్లెజ్ ఇవ్వగలుగుతాం మేము ఇంతకుముందు గంట 10 నిమిషాలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు 50 మినిట్స్ ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఎన్ని లీకేజెస్ వల్ల ఈ లీకేజ్ రెక్టిఫై చేస్తేనే మీకు 1 అవర్ 10 మినిట్స్ వాటర్ ఇవ్వగలుగుతాం దానికోసం కొద్దిగా డిలే అవుతుంది మీరు దాన్ని కూడా అడ్జస్ట్ చేయాలి కదా ప్రజలు త్రాగునీటి కొరకు 22 సచివాలయం దగ్గర ఈరోజు సచివాలయ అధికారి ఆ సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది ఈ ముట్టండినైనా పరిగణలోకి తీసుకొని అధికారులు కనువిప్పుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రోజు త్రాగునీరు అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం ఈ అధికారులు కావల పట్టణంలో ఒకరోజు వస్తే 15 రోజులు నీళ్ళు రావు 2 రోజులు వస్తే 30 రోజులు నీళ్ళు రావు ఇది మరీ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం ఒక 22వ వార్డే కాదు ఈ వెంగళరావు నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉంటే నెలలో 15 రోజులు పైపుల రిపేరు నీళ్ళు ఎక్కటం లేదని చెప్తా ఉన్నారు ఇది సరిపోద్దని అధికారులను మేము అడుగుతా ఉన్నాం 15 రోజులు రిపేర్ల పేరుతో నీళ్ళు ఇగిపోతే ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ అధికారులు ప్రజలకు నీళ్లు ఎట్లా అందించాలని చెప్పేసి అధికారులు కూడా నేర్చుకోవాలి వచ్చేటటువంటి యాసవకాలం ప్రతి పేద కుటుంబానికి నీళ్ళు అవసరం పట్టణం అంతా కూడా అదే పద్ధతిలో నీళ్ళు అవసరం ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా అప్రమత్తం అయ్యి కావల పట్టణానికి త్రాగునీరు ప్రతిరోజు అందించేటువంటి ఏర్పాట్లు చేయాలా అట్లా కానీ చేయకపోతే పెద్ద ఎత్తున